జప్త్ చేయమనే కోర్టు వారి ఆర్డర్. వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అన్నం తింటున్న మిమ్మల్ని అర్ధాకులతో లేపినందుకు విచారిస్తున్నాను. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు, తీసుకోండి. ఉండవా, ఇంకో ఇల్లు జప్తు చేయాలి అంతేగా, దానికి ఎందుకు అంత కంగారు? చూడండి, పక్కనే ఉన్న గుడేరు మీద కూర్చోండి, సాయంకాలం ఆఫీస్ కాగానే వస్తారు. ఇంతవరకు మేము ఎన్నో ఇళ్ళు జప్తు చేసాం. ఆ ఇళ్లలో మచ్చుకైనా ఒక మగదిక్కు ఉండేది. మేము జప్తు చేసినప్పుడు ఏ మగదిక్కు లేని ఇల్లు ఈ ఇల్లు ఒకటే. మా అక్క మమ్మల్ని పెంచడానికి అష్ట కష్టాలు పడింది. ఆ కష్టాలన్నీ చూస్తూ ప్రతి క్షణం కన్నీళ్ళు ఖర్చేవాడిని. అందుకే మమ్మల్ని చూడగానే జాలి కలిగింది. మీరు ఈ పరిస్థితికి ఎలా వచ్చారో తెలుసుకోవచ్చా? మా ఆయనకు అసలు చదువు సందే లేదు. ఆయనకు 3 తమ్ముళ్ళు. ఆ 3 ముగ్గురిని పెంచి పెద్ద చేసి చదివించింది మా ఆయనే. వాళ్ళను మంచి స్థితికి కూడా తీసుకొచ్చారు. మా మరుదులు 3 ముగ్గురు అన్నయ్య అన్నయ్య వదినా వదినా అంటూ మా చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. మేము వాళ్ళని బిడ్డల్లాగే భావించాం. అప్పుడప్పుడు ఖాళీ పత్రాలు పట్టుకొచ్చి, అన్నయ్య నీ పేర ఇల్లు కొంటున్నా, వదినా నీ పేర పొలం కొంటున్నా అని వేలుముద్రలు వేయమనేవారు. మా ఆయన చూపిన పత్రాలన్నిటి మీద వేలుముద్రలు వేసేవారు. ఆయన అలా కన్ను ముయ్యగానే వేలుముద్రలు వేసిన పత్రాలన్నిటినీ అప్పు పత్రాలుగా మార్చేసి మా మీదే కేసు పెట్టి మమ్మల్ని నడివీధిలో నిలబెట్టేశారు. బాబు, తోబుట్టుల్ని మాత్రం ఎప్పుడు నమ్మకూడదు బాబు. అంత మాట అనకండి, అందరూ అలాగే ఉంటారా? 5 ఏళ్ళు ఒకలాగే ఉన్నాయా? నా జీవితానికి ఒక దేవత, నా తోబుట్టు అయిన మా అక్కయ్య. అవును, ఉదయం ఇల్లు జప్తు చేసినప్పుడు ఉత్త చేతులతో వచ్చారు, ఇప్పుడు పౌడరు అద్దం దువ్వెన ఎక్కడి నుంచి వచ్చాయి? మీరిచ్చిన 20 తోటే కొంది. ఈడొచ్చిన పిల్ల బాగా బతికిన పిల్ల, కడుపు ఎండబెట్టుకున్నా మొహం ఎండబెట్టుకోలేదుగా. చూడండి, నేను మొహం చూసేవాడిని కాను, మనస్సు చూసేవాడిని. పదండి, వెళ్దాం. ఎవరా అమ్మాయి? అమీన అడుగు పెట్టి నీళ్ళు అణగారిపోతుంది, తాబేలు పాకి నీళ్ళు తరిగిపోతుంది అంటారు. అలాంటిది నా ఇంటి దీపం ఆర్పడానికి వచ్చిన అమీనాతో కూడా వచ్చిన మనిషే నా కూతురు జీవితంలో దీపం వెలిగిస్తాడని నేను అనుకోలేదు. ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నా కూతుర్ని మీరు అడుగుతున్నందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు. ఇద్దరు అమ్మా నాన్నకి నమస్కారం చేయండి. బాల్రామ్, సంతకం పెట్టరా. నువ్వు లా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు, నేను పెట్టమంది స్టాంప్ పేపర్ మీద. కాస్త చదివి చూసి సంతకం పెట్టరా. తల్లి పాలు తాగి తల్లిలో ముగ్గు తిరగం కాదక్క నేను. కృష్ణ, నువ్వైనా చదివి సంతకం పెట్టరా. ఇదిగో ఇక్కడ. ఇక్కడ ఓకే. ఓకే, ఇక్కడేనా? ఓకే, ఇక్కడేగా. ఏంటి
నమ్మ ఇదంతాను? ఏమోనమ్మా, అన్ని కుటుంబాల్లోనూ తోడబుట్టిన వాళ్ళు ఇలాగే ఉంటారా? చదవడం చేత కాక వేలు ముద్రలు పెట్టి మీ నాన్న మనల్ని నడిరోడ్లో నిలబెట్టాడు. చదవడం తెలిసి కూడా చదివి చూడకుండా సంతకాలు పెట్టి మీ ఆయన నిన్ను నడిరోడ్లో నిలబెడతాడేమోనని నాకు భయంగా ఉందమ్మా. దేని మీద సంతకం పెట్టాడో కనుక్కోమనమ్మా. పెళ్ళి ఇంకా 2 రోజులైనా కాలేదు, అప్పుడే ఎలాగమ్మా ఇలాంటివన్నీ అడగడం? ఎవరైనా వస్తారు, నువ్వు పదా. ఏం దొరగారు, ఆ స్టాంప్ పేపర్ ఏమిటో, అందులో సంతకాలు ఎందుకు తీసుకున్నాను, మీరైనా అడుగుతారా? మొన్న మారవాడి విషయంలో తలదూర్చాను, తల పగిలింది. అంచేత అనవసరమైన విషయాల్లో జోక్యం కలగ చేసుకోను. నన్ను చదువుకొని పోని. నేను చెప్పన చెవులకి రత్తాలు లేవు, నువ్వేం చెప్పినా లోపలికి పోతాయి. మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఈ ఇల్లు ఎవరి పేరున విల్లు రాయలేదు. అయినా ఇప్పుడు లా ప్రకారం మనకి ఇంట్లో హక్కు ఉందని లాయర్ గారు చెప్పారు. కానీ ఇంటి పేరు మోసే వాళ్ళకే ఇల్లు చందరం బావి అనిపించింది. అంతేకాదు, ఈ ఇంట్లో వాటా కోసమే వాళ్ళు ఇంతకాలం పెంచి పెద్ద చేశామని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. అందుకే తమిళ పేరును ఇల్లు రిజిస్టర్ చేయమని లాయర్ గారితో చెప్పాను. అందుకోసం ఈ సంతకాలు. నా భర్తగా మీకు ఇంట్లో హక్కు ఉంది కనుక నీ ఉద్దేశం కూడా ఏమిటో చెప్తే. నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఇదే నా ఇల్లు, రోడ్డు మీద ఉంటే అదే నా ఇల్లు, సీత ఉన్న చోటే ఈ రామునికి అయోధ్య. నేను చందమా చదువుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకు. ఏమిటి వేళ, ఆఫీస్ నుంచి రాగానే మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. అవును, మంచి మూడ్లోనే నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పు. దేనికోసమేనా ఇంత అక్కటి నుంచి మెలికలు తిరిగిపోతూ నన్ను కౌగులించుకుని సరసాలు అవకపోతున్నారు? మొగుడు పెళ్ళాన్ని కౌగులించుకోవడానికి స్కూటరు, వీడియో, బంగారం గొలుసు కొనిచ్చే తీరాలంటే ఈ లోకంలో సగం మంది మొగాళ్ళు సన్నాసులుగానే ఉండిపోయేవాళ్ళు. నీలాంటి పెళ్ళాలు చేయి తగలని గులాబీల్లా ఉండిపోయేవాళ్ళు. జనాభా పెరిగేది కాదు, గవర్నమెంట్కి ఏ సమస్య వచ్చేది కాదు. ఉన్నదాంతో సంతోషించమ్మా. తీసుకో పీచ్ మిఠాయి రోజ్ కలర్. సుమతి సతకం చదవక్కర్లేదు, ఆఫ్ చేయండి. భార్య అచ్చట ముచ్చట తీర్చలేని వాళ్లే ఇలాంటి డొక్కు కబుర్లు చెప్తారు. పెళ్ళైన దగ్గర నుంచి నాకేం మరగబెట్టారు? కమలా ఇదిగో 2 చెంప పిన్నిసలు రా. కమలా ఇదిగో పావల పకోడా రా. అనడం మీరు అనుకున్నది సాధించుకోవడం అంతేగా. అదే మీ అక్కే చెప్తే ఏం చేయమన్నా చేస్తారు, ఎక్కడ సంతకం పెట్టమన్నా కళ్ళు మూసుకుని మరీ పెడతారు. నేను 100 రూపాయలు ఇచ్చి కమలా రా అని చెప్పగలనే. కానీ నువ్వు నా పెళ్ళానివి, మరొకటి కాదు. అరే పిచ్చి కిందా, ఎందుకలా చెబుతారు? నిన్నెటూ చెంచలేకపోతున్నాగా, కనీసం దీన్ని చించి అంచులు కొట్టుకుంటే నాకు చాలా ఖర్చీఫ్లు అవుతాయని. మొగుడు ఆశగా దగ్గర తీసుకుంటే అత్తగారి గురించి ఆడపడుచు గురించి కొండేలు చెప్పి ఆడదని జన్మ, పంది జన్మ.